ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజమాడుచున్నాడు. అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకయ్యెను. జనులు కన్నము వేసెదరు, మానక నరహత్య చేసెదరు. కాబట్టి దేశము ప్రలాపించుచున్నది. దాని పశువులను, ఆకాశ పక్షులను, కాపురస్తులందరూను క్షీణించుచున్నారు. సముద్ర మత్స్యములు కూడా గతించిపోవుచున్నవి. ఒకడు మరి ఒకనితో వాదించినను ప్రయోజనము లేదు, ఒకని గద్దించినను కార్యము కాకపోవును. నీ జనులు యాజకునితో జగడమాడువారిని పోలియున్నారు. కాబట్టి పగలు నీవు కూలుదువు, రాత్రి నీతో కూడా ప్రవక్త కూలును. నీ తల్లిని నేను నాశనము చేతును. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి గనుక నేనును నీ కుమారులను మరతును. తమకు కలిమి కొలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి గనుక వారి ఘనతను నీచస్థితికి మార్చుదును. నా జనుల పాపములను ఆహారముగా చేసుకుందురు గనుక జనులు మరి అధికముగా పాపము చేయవలనని వారు కోరుదురు. కాబట్టి జనులకు ఏలాగో యాజకులకును అలాగే సంభవించును. వారి ప్రవర్తనను బట్టి నేను వారిని శిక్షింతును, వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేతును. వారు యెహోవాను లక్ష్యపెట్టుట మానిరి గనుక వారు భోజనము చేసినను తృప్తి పొందకయుందురు, వ్యభిచారము చేసినను అభివృద్ధి నొందకయుందురు. వ్యభిచార క్రియలు చేయుట చేతను, ద్రాక్షారసము పానము చేయుట చేతను, మద్యపానము చేతను వారు మతి చెడిరి. నా జనులు తాము పెట్టుకొనిన కర్ర యొద్ద విచారణ చేయుదురు, తమ చేతికర్ర వారికి సంగతి తెలియజేయును. వ్యభిచార మనస్సు వారిని త్రోవ తప్పింపగా వారు తమ దేవుని విసర్జించి వ్యభిచరింతురు. పర్వతముల శిఖరముల మీద బలులనర్పింతురు, కొండల మీద ధూపము వేయుదురు. సింధూర వృక్షముల క్రిందను, చినారు వృక్షముల క్రిందను, మస్తకి వృక్షముల క్రిందను నీడ మంచిదని అచటనే ధూపము వేయుదురు. అందువలననే మీ కుమార్తెలు వేశ్యలైరి, మీ కోడండ్లను వ్యభిచారులునైరి. జనులు తామే వ్యభిచారులను కూడుదురు, తామే వేశ్యలతో సాంగత్యము చేయుచు బలుడ నర్పింతురు గనుక మీ కుమార్తెలు వేశ్యలగుటను బట్టి నేను వారిని శిక్షింపను. మీ కోడండ్లు వ్యభిచరించుటను బట్టి నేను వారిని శిక్షింపను. వివేచన లేని జనము నిర్మూలమగును. ఇశ్రాయేలు, నీవు వేశ్యవైతివి, అయినను యూదా ఆ పాపములో పాలు పొందకపోవునుగాక. గిల్గాలునకు పోవద్దు, బెతావేనునకు పోవద్దు. యెహోవా జీవము తోడని ప్రమాణము చేయవద్దు. పెయ్య మొండితనము చూపునట్టు ఇశ్రాయేలు వారు మొండితనము చూపియున్నారు గనుక విశాల స్థలమందు మేయు గొర్రెపిల్లకు సంభవించినట్లు దేవుడు వారికి సంభవింపజేయును. ఎఫ్రాయిము విగ్రహములతో కలుసుకొనెను, వానిని ఆలాగుననే యుండనిమ్ము. వారికి ద్రాక్షారసము చేదాయెను. ఒళ్ళు తెలియనివారు, మానక వ్యభిచారము చేయువారు, వారి అధికారులు సిగ్గుమాలిన వారై అవమానకరమైన దానిని ప్రేమింతురు. సుడిగాలి జనులను చుట్టి కొట్టుకొనిపోవును. తాము అర్పించిన బలులను బట్టి
వారు సిగ్గునందుదురు.